అండ్ స్టెక్పీడియా ఛానల్కి స్వాగతం. జియో ఫోన్ అందరికన్నా ముందే పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, వీలైనంత మందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరెంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, జియో ఫోన్ రిజిస్ట్రేషన్స్ 24 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవనున్నాయి. అయితే ఈ జియో ఫోన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఆఫ్లైన్లో కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫోన్ ఎలా బుక్ చేయాలి, ఫోన్ ఎప్పుడు వస్తుంది, డిపాజిట్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఇలాంటి వీడియోస్ ఏవైనా నేను పెట్టినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో మీరు ఫేక్ అని కామెంట్ చేస్తున్నారు. మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్, ఇది గ్యాడ్జెట్స్ అండ్ టీవీ వెబ్సైట్, ఇది గ్యాడ్జెట్స్ టు యూస్ వెబ్సైట్. ఇలాంటి పాపులర్ వెబ్సైట్లో కూడా ఈ న్యూస్ ఉంది. ఏదైనా వెబ్సైట్ కానీ ఇంకేదైనా న్యూస్ సోర్స్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందువల్ల మీరు నా ఛానల్లో ఉన్న వీడియో ఫేక్ అని కామెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించండి, మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేయండి. అప్పటికే అది ఫేక్ అని తెలిస్తే నాకు డీటెయిల్స్ ఇవ్వండి, నేను ఇమీడియట్గా వీడియో రిమూవ్ చేస్తాను. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, అందరికీ తెలిసిన విధంగా ఆగస్ట్ 24 నుంచి జియో ఫోన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవునున్నాయి. అయితే ఢిల్లీ ఎన్సీఆర్ ఏరియాలో ఆల్రెడీ ఆఫ్లైన్ స్టోర్స్లో ఈ ఫోన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో, ఫోన్ ఎప్పుడు వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జియో ఫోన్ రిజిస్టర్ చేసుకోవడం కోసం మనం ఒక ఆధార్ కాపీని జియో రిటైలర్ దగ్గరికి తీసుకెళ్లాలి. వాళ్ళు మన ఆధార్ నెంబర్ పైన ఒక జియో ఫోన్ రిజిస్టర్ చేస్తారు. ఒక్క ఆధార్ నెంబర్ పైన ఒక ఫోన్ మాత్రమే రిజిస్టర్ అవుతుంది. అయితే ఇలా ఫోన్ బుక్ చేసేటప్పుడు మనం ఎలాంటి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. యాక్చువల్గా అయితే ఈ జియో ఫోన్ పొందడానికి మనం 1500 డిపాజిట్ చేయాలి. కానీ ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసేటప్పుడు మనం ఎలాంటి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. మన చేతికి ఎప్పుడైతే ఫోన్ వస్తుందో అప్పుడు మనం ఈ 1500 డిపాజిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక ఈ ఫోన్ సెప్టెంబర్ 1 నుండి 4 మధ్యలో మన చేతికి వచ్చే అవకాశం ఉంది. మీ దగ్గరలో ఏదైనా జియో రిటైల్ స్టోర్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. ఈ ఉదయం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే మీరు ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం మంచిది. ఆఫ్లైన్లో రిజిస్టర్ చేస్తే మరింత తొందరగా ఫోన్ మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుందాం అంటే మాత్రం మీరు ఆగస్ట్ 24 వరకు వెయిట్ చేయవలసిందే. కానీ జియో ముందుగా చెప్పినట్టు ఎవరు ముందుగా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకే ముందు ఫోన్ ఇస్తామన్నారు. అంటే 24 కన్నా ముందు మీరు రేపు లేదా ఎల్లుండి ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకుంటే మీకు ముందుగా ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఈ రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.